డాక్టర్ సతీష్ కుమార్ గారు గురించి చెప్పాలంటే చెప్ప సఖ్యము కానీ సేవ అయింది. నా సర్వీస్ ఇప్పుడు 66 ఇయర్స్లో నేను ఇటువంటి గొప్ప దైవజనుని చూడలే. ఇంతవరకు కన్నీ విరిగి విని ఎరుగనటువంటి పరిచర్యది. ఈ స్టేడియంలో ఇంతమంది కూడుకోవడం భారతదేశంలో ఫస్ట్ టైం. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పలేము. ఒక బైబిల్ని అనే ఒక గన్ను తీసుకొని దానిలో బుల్లెట్లు అనే వాక్యాలను పెట్టేసి హృదయాలను గుచ్చుతుంటే పాత మన రోత జీవితం చచ్చిపోయి కొత్త మనిషి పుడుతున్నాడు. చాలామంది ప్రవక్తలు వేరే చోట పుట్టుంటారు, కానీ మన దేశంలో మన రాష్ట్రంలో హైదరాబాద్లో మన కోసమే సతీష్ కుమార్ గారు ఉన్నట్టుంది. సో ఇంకొకసారి దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. సిల్వర్ జూబ్లీ కాకుండా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు వీలుంటే దేవుడి కృప అయితే 150 సంవత్సరాలు కూడా ఆయన చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఒక సంఘం అంతా కూడా ఈ విధంగా ఇటు రీతి గచ్చబోలు చేయడం రావడం అనేది చాలా అద్భుతమైన విషయము. జనాన్ని చూస్తే అమ్మో ఇంతమంది క్రైస్తులు అంటే చాలా గొప్ప విషయం, చాలా నమ్మలేకపోతున్నాను. సిల్వర్ జూబ్లీ కాకుండా గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. సతీష్ అన్నయ్య గారు ఒక దైవజనులు మాత్రమే కాదు 21వ శతాబ్దపు ప్రవక్త. అంత గొప్ప దైవజనులు పుట్టినరోజు జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఒక క్రైస్తవ సభ సిల్వర్ జూబ్లీ ఈ ఒక స్టేడియంలో జరగడం అనేది ఇది ఫస్ట్ టైం ఇక్కడ మన హైదరాబాద్లో లేక ఇండియాలో అని ఫస్ట్ టైం చూస్తున్నాం. క్రిస్టియానిటీ ఎంత ముందుకెళ్తుందో మనం సతీష్ కుమార్ గారిని ఆయన పరిచర్లో చూడొచ్చు. ఎందుకంటే క్రిస్టియానిటీ అనంటేనే ఒక మంచి రిలీజియన్ అనే స్థాయికి తీసుకెళ్ళిన సతీష్ కుమార్ గారికి జోహర్ ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. దైవజనులు సతీష్ కుమార్ గారు వారు చేసినటువంటి సేవ ఎంతో ప్రశంసనీయమైంది. వారి యొక్క అవసరం ఈ సమాజానికి ఈ ప్రజానీకానికి ఎంతో ఉంది అని నేను భావిస్తున్నాను. దేవుడు గొప్ప మహిమ చూపిస్తుండ్రు సతీష్ బేదర్ ద్వారా, సతీష్ కుమార్ ద్వారా దేవుడు ప్రేమ ఈ ప్రజలు తెలుసుకుంటున్నారు. చాలా మహిమ కలుగును గాక దేవుడికి. ఇప్పుడు క్రైస్తవ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేనైతే ఎప్పుడో చచ్చిపోవాలనుకునేదాన్ని, కానీ అన్న మాటలు విని నేను బ్రతికి ఉన్నాను. ఈరోజు నా పిల్లలతో ఈ స్థితిలో ఉండడానికి కూడా మా అన్న దైవజనుడు గారే. సతీష్ అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తండ్రి అనడానికి సరైన నిదర్శనం అనమాట. నాకు నా తల్లిదండ్రులు కూడా చెప్పలేదు ఫ్యామిలీని ఎలా బిల్డ్ చేసుకోవాలో ఎలా ఉండాలో అనేది. నాకు అన్నయ్య చాలా బాగా చెప్పారనమాట. మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నామంటే అన్నయ్య చెప్పిన మాటలను బట్టి నా కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటున్నాను. అన్నయ్య లాంటి సేవకులు అంటే ఎవరు లేరు, ఉండరు కూడా. మా లైఫ్ ఈరోజు ఇలా ఉందంటే దానికి అన్నయ్యనే కారణం. ఇలాంటి పుట్టినరోజు అన్నయ్య ఎన్నో జరుపుకోవాలని మాకు ఆశగా ఉంది. సో ఇలా ఒక స్టేడియంలో అందరు కూర్చొని ఇంతమంది ఒక చోట గ్యాదర్ అయ్యి జరుపుకోవాలంటే మొత్తం ఇండియా వైజ్గా అంటే ఇది ఫస్ట్ టైం అనుకోవాలి. ఇంత జనాన్ని చూస్తుంటే మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు ఎంత చక్కగా ఆయన ఎన్నుకున్నాడు, ఎంత గొప్ప సేవ ఆయన చేస్తున్నాడు. సునామీ కన్నా ఎక్కువ జనం అసలు అందులో లైన్లో నిలబ స్టే ఎక్కడ స్టేడియం అని అడగక్కర్లే, అక్కడ నిలబడితే ఇంక అందులోనే వెళ్ళిపోవచ్చు జనాల్లో. హ్యాపీ బర్త్డే మా సతీష్ అన్నయ్యకి సంతోషంగా చెప్తున్నా. హ్యాపీ బర్త్డే అయ్యగారికి. హ్యాపీ బర్త్డే సతీష్ అంకుల్. హ్యాపీ బర్త్డే సతీష్ కుమార్ అంకుల్.